చాలా మంది కళాకారులు వచ్చున్నారు ఇవాళ ఇక్కడ. సినిమా రంగానికి సంబంధించిన కళాకారులు, అలాగే టెలివిజన్ కళాకారులు, యాంకర్లు, నిర్మాతలు, దర్శకులు, ఎటు చూసినా కళాకారులే కళకళలాడిపోతూ ఉన్నారు. అయితే మీ అందరితోనూ నేను మాట్లాడదలుచుకోలేదు. రాజా ఎక్కడున్నావు? ఇక్కడ మొట్టమొదటిసారిగా నేను అడిగేటువంటి ప్రశ్నకి నేను పక్కన నిలబడగానే నువ్వు నించున్నావు, నాకు చాలా సంతోషంగా ఉంది. కూర్చో. ఇదిగో యా మీ ఆవిడ గురించి నచ్చని విషయాలు కొన్ని చెప్పండి. ఇప్పుడు మీ ఆవిడ గురించి బాగా నచ్చిన విషయాలు చెప్పండి, అండ్ మీకు ఇష్టం వచ్చినంత టైం తీసుకోండి, చెప్పండి, చెప్తూనే ఉండండి. సరే, మా ఆవిడలో నచ్చే విషయం అంటే స్మైల్. ఏది నవ్వు? ఈటీవీతో ఉండేటువంటి అనుబంధం చాలామంది కళాకారులకు ఉన్నాను. ముందు అందరికీ గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ ఆల్ టీమ్మేట్స్, ఆల్ ఎవ్రీవన్, నమస్కారం అండి అందరికీ. ఈటీవీ ఇప్పుడు 20th 20వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఇంచుమించు నా ప్రయాణం కూడా 20 ఇయర్స్ ఈటీవీ తోటి, ఎందుకంటే నా స్టార్టింగ్ ఈటీవీతో, అంటే యూనివర్సిటీ అనే సీరియల్కి డబ్బింగ్తో స్టార్ట్ చేశాను నా కెరియరు, డబ్బింగ్ ఆర్టిస్ట్గా హీరోకి. ఇక అక్కడి నుంచి బోల్డ్ అని ఈటీవీ సీరియల్స్ ఒకటి కాదు, నంబర్ ఆఫ్ డైలీ సీరియల్స్ అప్పట్లో ఉన్న ఆల్మోస్ట్ ఆల్ వీలైనప్పుడల్లా నన్ను ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. దట్స్ ఎ గ్రేట్ వండర్ఫుల్ జర్నీ. ఇప్పటిదాకా, ఇక ముందు కూడా, అంటే చాలా కాలం కంటిన్యూ అవుతాను సంస్థతో అని ఆశిస్తూ. థ్యాంక్ యూ సార్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. రామజీరావు గారికి, సుమన్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, అండ్ ఆల్ మై కో ఆర్టిస్ట్, మై డైరెక్టర్స్, మై టెక్నీషియన్స్, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. గ్రేట్ జర్నీ. థ్యాంక్ యూ రాజీవ్ కనకల గారు, ప్లీజ్ కూర్చోండి. థ్యాంక్ యూ. ఇందాక ఆ పాట వినిపించారు, పెళ్ళాం చెప్తే వినాలని. డెఫినెట్గా వినాలి. అలాగే దాని నెక్స్ట్ రాబోయే పాట కూడా ఉంది, మొగుడు చెప్తే కూడా వినాలి అని కూడా వస్తుంది. ఆడపిల్లలందరూ కూడా ప్లీజ్ ఆల్ నాతో ఏకీభవించి పెళ్ళని చెప్తే వినాలి కాదు, మొగుడు చెప్తే వినాలి కాదు, మనం పిల్లలు చెప్తే వినాలి. ఇప్పుడు ఫైనల్లీ మన స్టేజ్ అది.